మరొక్కసారి రాముడు వంట మీద చేయబడిందో ఓ చేయలేకుండా చేస్తాను.
సిగ్గు లేకుండా నా ఇంటికి వచ్చి నాతో ముండే బెదిరిస్తున్నావు. ఈ ఊరిలో ఎవరికి అన్యాయం జరిగినా ఈ రుద్రము నాయుడు చెప్పే వస్తాడు. మీలాంటి అవినీతిపరుల దౌర్జన్యాన్ని అంతం అందిస్తాను. అయినా మా ఇంట్లో నీ పెత్తనం ఏంట్రా? మర్యాదగా బయటకు వెళ్ళు. బాబు అలాగే బాబు లోపలికి వెళ్ళి వాడిని పంపిస్తున్నా. వాడు పోల్సిన బాకీ డబ్బులు ఎవడిస్తాడు? పాపారాయుడు ఇస్తాడా? పాపారాయుడు నీకు ఇవ్వాల్సినటువంటి సొమ్ముని అతి త్వరలో నీకు నీకు పంపిస్తాను. కానీ ఈ పాపిస్టు డబ్బు కోసం అమాయకులైన ప్రజలతో ఆడుకున్నావో నిన్నంతం చేస్తాను. జాగ్రత్త. మిస్టర్ రుద్రనాయుడు అభిమానుడు పద్మవ్యూహంలో చిక్కినట్టు నువ్వు మా ఇంటికి వచ్చి దొరికావు. ఇక్కడ దానికి పరిస్తే ఆ దేవుడు కూడా కాపాడలేదు. నీలాంటి అలాముకుడి చేతుల్లో చావడానికి నేను అభిమానుడిని కాదురా. అందరి విద్యలో ఆరు పేరున అర్జునుడిగా ముంచుకొస్తున్న మృత్యువులు కూడా నా కంటి చూపుతో శాసించగల కాలరుద్రుడిగా. సుభాష్ రుద్రమనాయుడు, సుభాష్ శత్రు ఇంటిలో ప్రవేశించి మమ్మల్ని ఎదిరిస్తున్న నీ గుండె నిబ్బరాన్ని అబ్బురు పడుతున్నాను. నీ వీరాభిమానాన్ని అభినందిస్తున్నాను. కాకపోతే నాది ఒక చిన్న మాట విను. మనిద్దరం ఒక అండర్స్టాండ్ కొద్దాం. అంటే సమరానికి ముందు సంధ్య లాంటిది అన్నమాట. దానికి నువ్వే పేరు పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు. అదేంటో చెప్పు మరి. నీకు 10 కోట్ల రూపాయలు ఇస్తాను. నువ్వు రానున్న ఎలక్షన్ నుంచి తప్పుకో. పాత పగల మర్చిపోయి స్నేహంగా ఉన్నా. భేష్ పాపారాయుడు, భేష్. ముష్టి 10 కోట్ల రూపాయలు నాకు లంచంగా ఇచ్చి అడ్డదారుల్లో అధికారాన్ని చేజిక్కించుకొని మళ్ళీ 5 ఏళ్ల పాటు అరాచక పాలన సాగించి ఈ ప్రజానీకాన్ని ఇబ్బందులు పాలు చేయాలని ఆశిస్తున్నావా పాపారాయుడు? అది అసాధ్యం. జోరగా నివ్వను. అయినా నీ మొహానికి లక్షే ఎక్కువ. మానే మంచుకోలు మంచివాడు కనుక నీకు 1 కోటి రూపాయలు ఇస్తానన్నాడు. మర్యాదగా తీసుకుని బయటకు వెళ్ళు పిచ్చివాడా. ప్రజాధికారాన్ని అడ్డంగా పెట్టుకుని ప్రజల యొక్క ఆలొక్క మన్నలను పక్కన పెట్టి అన్యాయంగా అక్రమంగా అధర్మంగా దౌర్జన్యంగా అడ్డదారుల్లో సంపాదించిన మీకు ఒక 10 కోట్ల రూపాయలు ఒక మాట కావచ్చు. కానీ సమాజమే దేవాలయం, ప్రజలే దైవంగా భావించి 100 కోట్ల ఆస్తిని పేద ప్రజలకు పంచిపెట్టిన సిక్కోడు సింహం, కళింగ సింహం, నరసింహనాయుడు, రాజకీయ వారసుడిగా నేను. ఈ ఆస్తంతా నా వెంట్రుకతో సమానం. అర్థమైందా? రుద్రమనాయుడు పదవిలో ఉండి వైభోగాన్ని అనుభవించిన రాజకీయ నాయకుడు రక్తం రుచి చూసిన పులిలాంటి వాడు. పదవి లేకుండా రాజకీయ నాయకుడు ఉండలేడు. సచ్చిన పాముతో సమానం. నేను కూడా అంతే. పదవి ఉంటే పల్లెరుగాయి కూడా ప్రాణం తీస్తుంది. పదవి లేనివాడు సచ్చిన పాముతో సమానం. నేను కూడా అంతే. పదవి కోసం ఎంత డబ్బు ఖర్చైనా, ఎన్ని ప్రాణాలు తీసైనా, ఎంత రక్తపాతం సృష్టించైనా మళ్ళీ అధికారాన్ని అందుకుంటాను. అది అంత తేలిక కాదు పాపారాయుడు. ఎన్నాళ్ళు ప్రజా అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని ప్రజల తన మాన ప్రాణాలతో చెలగట్టమాడుతూ రాక్షస పాలన సాగించిన మీ రాజకీయ పాలనకు ఓటనే వజ్రాయుధంతో నీకు నీ పాపాల పోటను పగల కొడతాను. మిమ్మల్ని పిచ్చి పుట్టుకుంటూ తరిమి తరిమి కొడతారు. పాపారాయుడు రాబోయే ఎన్నికల్లో ప్రజలను అండ గెలిపించి పట్టాభిషేకం చేస్తారు. నిన్ను ఓడించి నీకు నీ రాజకీయ జీవితానికి రక్తాభిషేకం చేస్తారు. రక్తాభిషేకం చేస్తారు. రక్తాభిషేకం చేస్తారు. అన్నయ్య జరిగితే మన ఇక్కడ ఎవడం లెక్క చేయడు. జరిగినప్పుడు కదా తమ్ముడు, మీ అన్నయ్య అంత తేలిగ్గా ఓడిపోవడానికి నేనేమైనా పసివాణిరా? పాపారాయుడు పదవి కోసం ఎన్ని ప్రాణాలైనా తీయడానికి వీరు కాడని
సామాన్యుడు కాదు. వారికి ప్రజల్లో చాలా పలుకుబడి ఉంది. దానికి తోడు ఆ గూడెంలో లక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. అందువల్ల అక్కడి కులాల వాళ్ళందరూ వాడిని దేవుళ్ళ చూస్తున్నారు. ఈ విషయం నీకెలా తెలుసు? నిన్న కొబ్బరి తోట దగ్గర లక్ష్మి ఒంటరిగా ఉంటే చెయ్యి పట్టి లాగాను. వాణి అంత చూసుకుని అది నన్ను చంప మీద కొట్టింది. అయితే పరిస్థితులన్నీ మనకు అనుకూలంగానే ఉన్నాయి. అన్నయ్య అది నన్ను కొట్టింది అంటుంటే మనకు అనుకూలం అంటున్నావేంటి? అదే నా రాజకీయం అంటే. రేపే పంచాయతీ ఏర్పాటు చేస్తాను. అందరి ముందు నువ్వు చేసిన తప్పుకు శిక్ష విధిస్తాను. ఆ లక్ష్మితో నీ పెళ్లి జరిపిస్తాను. అప్పుడు సచ్చినట్టు ఆ గూడెం నా కొడుకులు మనకే ఓటేస్తారు. అన్నయ్య ఆ కులం తప్పు దానిపై పెళ్లి చేసుకుంటే మన వంశ పౌరవం గర్వం వాళ్ళ కాటిలో కలిసినట్టే. దాన్ని నువ్వు పెళ్లి చేసుకునేది కేవలం మన ఓట్ల కోసమే. నువ్వు ఒక క్రికెట్ మ్యాచ్ లో కట్టిన బెట్టింగ్ అంత ఉండదురా దాని బ్రతుకు. అప్పుడు పెళ్లి జరిగినాక నీ మోసు తీరిన నాలుగు వాడుకో. మోసు తీరిపోయిన తర్వాత మరో ఐదింటి అమ్మాయితో నీ పెళ్లి అంగరంగ వైభవంగా నేను జరిపిస్తాను. ఇదే నా ఎలా ఉంది నా ప్లాన్. అద్భుతంగా ఉందన్నయ్య. ఒకే టైంలో రెండు పెట్టలన్నమాట. ఆ లక్ష్మిని నేను పెళ్లి చేసుకోవడంతో ఆ రద్దం గారు సగం చేస్తాడు. ఎన్నికల్లో వాడి ఉన్న సగం చేస్తాడు. మనకి అడ్డే ఉండదు. ఈ ఊరికి మనం మొగుళ్ళంటున్నాం. వాళ్ళని నంచుకున్నా ముంచుకున్నా మింగేసినా ఊసేసినా మనమే చేయాలి. ఇంకొకడు ఎవడైనా వస్తే వాడినే మింగేయాలి, వాడినే నంచుకోవాలి, వాడినే పాత్రయ్యాలి. చేస్తాను రుద్రమనాయుడు, చేస్తాను. నా తడాకా ఏంటో చూపిస్తాను. అలాగే అన్నయ్య ఇక లక్ష్మి నా సొంతం కాబోతుంది. ఐ లవ్ యూ లక్ష్మి, ఐ లవ్ యూ.